కడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు మండలం ఎదురు గ్రామంలో గుడి నిర్మించాలంటే టీడీపీ అనుమతి తీసుకోవాలా అని ఎమ్మెల్యే సుధాకర్ మండిపడ్డారు. ఎదురు గ్రామంలో గుడి నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో విష్ణువర్ధన్ రెడ్డి వర్గం కొడుమూరును నాశనం చేసిందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎదురు గ్రామంలో గుడి కట్టాలన్న ప్రజల కోరిక మేరకు తమ వంతు ప్రయత్నం చేస్తుంటే టీడీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత వాళ్ళు అడిగినది నాకు శివాలయం అడిగినారు, రామాలయం అడిగినారు, సాయిబాబా మందిరం అడిగినారు, వినాయక గుడి అడిగినారు, అన్ని గుడి అడిగినారు. అడిగితే సరే ఒక యాజా ప్రజాప్రతినిధిగా నేను స్పందించడం జరిగిపోయింది. అక్కడ పెద్దలతో మాట్లాడితే అక్కడ గవర్నమెంట్ స్థలాలు ఎక్కడ లేవు. అదేవిధంగా ఎవరు కూడా భూమి వేయడానికి ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు అంటే అక్కడ భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తి ఆయన. ఎవరు ముందుకు వస్తే వాళ్ళ మీద కేసు పెట్టడము లేకపోతే వాళ్ళ మీద దాడి చేయడము ఆయన ఆనవాయితీ. అది అందరు తెలుసు. కర్నూలు జిల్లాలో ఎవరైనా అడిగినారని చెప్తారు. అది దానికి ముందుకు రాకపోతే కొంతమంది రైతులు ఆ ఊరు కోసం ఎప్పటి నుంచో ముసలి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఆయన పెద్ద ఆయన ఆయన లాంటి వాళ్ళు ఒక కొంతమంది వచ్చి నా దగ్గరకు వచ్చి అన్నా చిన్నప్పటి నుంచి మాకు గుర్లేదు, అట్లీస్ట్ మా తరాల మా పిల్లలు మా మనవాళ్ళకన్నా గుడి చూపియండి అని వాళ్ళు వేడుకొని వాళ్ళు స్థలం ఇస్తే ఒక 15 సెంట్ల స్థలం ఇచ్చారు. వాళ్ళు ఇస్తే అందరు పూజలు తీసుకొని దాదాపు యాగాలు చేశారు. 3 రోజులు 4 రోజులు మేము పూజ చేసాం. అన్నీ చేసుకుంటూ ఉంటే ముస్లింస్తోని మత కల్లాలు సృష్టిస్తున్న ఎమ్మెల్యే ఒక కేసు వేపిస్తాడు. ఇంకో కేసు పంచాయతీ తీర్మానం లేదు కాబట్టి పంచాయతీ అప్రూవల్ లేదు కాబట్టి ఒక కేసు వేపిస్తాడు. దానికి సపోర్టింగ్గా టీడీపీ వాళ్ళు అంటే ఎక్కడ పోతుంది వ్యవస్థ? ఇదే మన సమైక్య ఆంధ్రప్రదేశ్లో చార్మినార్ కింద భాగ్యమ్మ టెంపుల్ ఉంది, భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంది కదా, అక్కలేని గొడవలు. కర్నూలులో మసీదు పక్కన టెంపుల్ చాలా ఉన్నాయి, అక్కలేని గొడవలు. ఎదురు గ్రామంలో మత కల్లాలు సృష్టిస్తున్న ఎమ్మెల్యే అంట, ఇది ఎక్కడ న్యాయమో అర్థం కాలే మాకు. ఆయన దేవుని మీద నమ్మకం ఉందో లేదో తెలియదు, గుడి కడుతుందో ఎందుకు అంటే చెప్తున్నావు అర్థం కాలే. ఇంకోటి పంచాయతీ తీర్మానం అని ఒక కేసు వేపిస్తాడు. పంచాయతీ అప్రూవల్ కావాలంట. ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్ ముందే మేము పంచాయతీ తీర్మానం తీసుకో, ఆల్రెడీ స్పెషల్ ఆఫీసర్ కొన్ని సంతకాలు పెట్టించుకున్నాం, మీకు కట్టేయడానికి మొదలు పెట్టాం. దురదృష్టవశాత్తు కరోనా వచ్చి కొంచెం ఆగిపోవడం, తర్వాత ఎలక్షన్ జరగడం, మేము నేరుగా ఆ ఎదురు గ్రామంలో 70 ఓట్లతోనూ ఓడిపోవడం జరిగిపోయింది. ఎక్కడ భారతదేశంలో విలేజ్లో గ్రామాల్లో 90% మన గ్రామాల మీద ఆధారపడి